స్వాతంత్రానికి మూ పూర్వం స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ప్రధానమైన ఘట్టాలు మూడు మహాత్మాగాంధీ గారి నేతృత్వంలో ఒకటి సహాయ నిరాకరణ ఉద్యమం రెండు దండి సత్యాగ్రహం మూడు క్విట్ ఇండియా ఉద్యమం ఇంకా అనేక ఉన్నప్పటికీ ఈ మూడు ప్రధానమైనటువంటి ఘట్టాలు పర్యవసానంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలు ఈ దేశం నుండి పారిపోయారు అదేవిధంగా స్వాతంత్రం తర్వాత అలాంటి ఆ మూడు ఘట్టాలతో సమానమైనటువంటి ఉద్యమ ఘట్టం భారత్ జోడో యాత్ర ఆర్ భారత ఐక్యత ఐక్యతా యాత్ర లేదా రాహుల్ గాంధీ గారి మహాపాదయాత్ర కాబట్టి ఈ పాదయాత్ర లక్ష్యం బీజేపీ కేంద్రంలోని బీజేపీ దుష్టపాలన నుండి దేశాన్ని రాష్ట్రంలోని వైకాపా దుష్టపాలన నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఈ భారత్ జోడో యాత్ర యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన అతనికంటే ఘనుడు ఆచంట వాళ్ళని అన్నట్టు ఆర్టీసీ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు చెత్త పన్ను వృత్తి పన్ను మద్యం ధర సిమెంటు ధర ఇసుక ధర నిత్యావసర సరుకుల ధరలు కాబట్టి వాయిన్ వాయించేస్తున్నాడు కాబట్టి మోడీ గారి ప్రభుత్వం ఏమో మన్రగబ్బ పాత్రను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో తేలుకొండి పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి కాబట్టి ఈ రెండు దుష్టపాలన నుండి దేశానికి రాష్ట్రానికి విముక్తి కలిగించేదాని కోసమే రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ యొక్క భారత్ జోడో యాత్ర మహాపాదయాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఆల్రెడీ ప్రారంభమైంది ఇది పన్నెండు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు గుండా సాగుతుంది అయినప్పటికీ దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు ఈ యొక్క పాదయాత్రలో ఇన్వాల్వ్ అవుతారు ఇది అరవై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాలు రెండు వందల మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేయడం జరుగుతుంది మన రాష్ట్రానికి సంబంధించి ఇది పద్నాలుగో తారీఖున అనంతపురం జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గంలో డి హిరేహల్ అండ్ ఓబులాపురం ఆ ప్రాంతంలో ఎంటర్ అవుతుంది అగైన్ మళ్ళా పదహైదు పదహారు బళ్ళారి జిల్లాలో కర్ణాటకలో ఉంటుంది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో కర్నూలు జిల్లాలో ఎంటర్ అయ్యి ఆలూరు ఆదోని మంత్రాలయం ఈ యొక్క నియోజకవర్గాల్లో ఈ పర్యటన సాగుతుంది మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు చెందినటువంటి కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు ఈ యొక్క నాలుగు ఈ ఐదు రోజుల కార్యక్రమంలో పాల్గొనే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది ఏమిటా ఆరు సూత్రాలు నంబర్ వన్ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను అమలు చేయడం నంబర్ టూ రాయలసీమకు ఉత్తరాంధ్రకు ముందేలికండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వడం అమలు చేయడం మూడవది విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్యాంటు దుగరాజపట్నంలో ఓడరేవు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం విశాఖ చెన్న ఇండస్ట్రియల్ కార్డర్ ఏర్పాటు చేయడం మిగతా చట్టంలోని అన్ని అంశాలు అమలు చేయడం అది మూడవ సూత్రం నాలుగవ సూత్రం వ్యవసాయ రుణాలను మూడు లక్షల రూపాయల వరకు మాఫీ చేయడం అది నాలుగవ సూత్రం ఐదవ సూత్రం వంట గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇవ్వడం అది ఐదవ సూత్రం ఆరవ సూత్రం న్యాయ పథకం అంటే సమాజంలో నిరుపేద కుటుంబాలు దాదాపు ఇరవై శాతం కుటుంబాలకు నెలకు ఆరు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడం ఈ ఆరు సూత్రాలు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారం లేకొస్తే ఈ ఆరు సూత్రాలతో పాటు మిగతా అనేకం ఉన్నాయి కానీ ఈ ఆరు సూత్రాల పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను ఈ మూడు సంవత్సరాల వైకాపా పాలనను రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చేని మూడు ముక్కల్లో చెప్పినట్టు చెప్పాలంటే అప్పులు ఫుల్ అభివృద్ధి నిల్ సంక్షోభములో సంక్షేమం అప్పులు ఫుల్ అభివృద్ధి నిల్ సంక్షోభంలో సంక్షేమం అప్పులు ఫుల్ అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పు ఎనిమిది లక్షల యాభై వేల కోట్లు ఇందులో పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు నీలం సంజీవరెడ్డి గారి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు యాభై ఎనిమిది సంవత్సరాల్లో చేసిన అప్పు లక్ష కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు రెండు లక్షల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది నుంచి మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అప్పు ఐదు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మూడు కలిస్తే ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పు ఉంది కాబట్టి దేశంలోనే స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్టులో ఎక్కువ అప్పు శాతం ఉన్న రాష్ట్రం నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ ఇరవై శాతం దాటకూడదు మంది నలభై పాయింట్ రెండు శాతం ఉంది కాబట్టి ఇదే విధంగా కొనసాగితే అచర శ్రీలంక పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది